ప్రేమ ప్రపంచంలో ఏ వైద్యుడు తన ప్రిస్క్రిప్షన్లో రాయలేని అద్భుతమైన ఔషధం. ఏ శాస్త్రవేత్త కనిపెట్టలేని మహాద్భుతమైన రసాయనం. గొప్ప గొప్ప చక్రవర్తులు ప్రేమించారు. గొప్ప గొప్ప కవులు ప్రేమను స్పృశించకుండా తమ కవితల్ని ముగించలేదు. ప్రేమ గురించి రాజ్యాలు రెండుగా చీలిపోయాయి. ప్రేమ వల్ల ప్రపంచ వింతలు రూపుదిద్దుకున్నాయి. పాపమే చేయని ప్రతి మనిషి మరణం తర్వాత స్వర్గలోక ప్రాప్తి కావాలనే స్వార్థంతో ఉంటాడు. కానీ నిస్వార్థంగా ప్రేమించే ప్రతి మనిషి ప్రేమలో ఉన్న ప్రతి క్షణం స్వర్గం కంటే అందమైన లోకంలో గడుపుతాడు. ఒక గొప్ప దర్శకుడు చెప్పిన మాటని నేను కొంచెం మార్చి చెబుతున్నాను. ప్రేమించడం యోగం, ప్రేమించబడటం భోగం, ప్రేమించలేకపోవడం రోగం. నిషీదిని చీల్చుకుంటూ వచ్చిన వెన్నెల రాత్రిలో సముద్ర ఒడ్డున సైకత శిల్పం లాంటి నీ రూపాన్ని చూసి ఆకర్షితుణ్ణయ్యాను. కడలి కెరటంలా వచ్చి నన్ను తాకాలని ప్రయత్నించాను. కానీ సంద్రం నన్ను వెనక్కి లాగింది. చిరుగాలిలా వచ్చి నన్ను తాకాలని అనుకున్నాను. కానీ చలిగాలులు అడ్డుపడ్డాయి. నీటి బిందువుకే కరిగిపోయే నీ సుందర రూపాన్ని కంచెలా కాపాడదామనుకున్నాను. కానీ కుంచెలాంటి నీ మనసు అడ్డు చెప్తుందేమోనని ఆగిపోయాను. నా ప్రేమ నేల, నీ అంగీకారం ఆకాశం. ఈ రెండిటి మధ్య దూరాన్ని నిచ్చెన వేసి అందుకోవాలని చూసిన అమాయకుణ్ణి నేను. నా ప్రేమ కడలిలో కలిసిపోవాలో లేక నింగిలో నక్షత్రంలా వెలగాలో నీ చేతిలోనే ఉంది. కవితా సహితమైన నా జీవితం అఖండ దీపం. కవితారహితమైన ఇదే నా జీవితం ఆరిపోటానికి సిద్ధంగా ఉన్న దీపం. నీ సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉండే, నీ పేరుని పలకడమే ఒక వ్యసనంగా చేసుకున్న వెంకట్. నీ ఒప్పుకుంటే నీ వెంకట్. వెంకట్. ప్రతి అమ్మాయి వెనక ఒక అబ్బాయి వెంటపడుతున్నాడని తెలిసి తిరిగి చూడమని మనసు చెప్పినా తిరిగి చూడొద్దని అహం అడ్డు చెప్తుంది. నిన్నటి వరకు నేను అలానే ఉన్నాను. కానీ నీ ప్రతి అక్షరం నాలో అహాన్ని దించేశాయి. నిన్నను వన్నావు నీ ప్రేమ నేల, నా అంగీకారం ఆకాశమని. ఆ రెండిటి మధ్య నిచ్చెన వేసి అందుకోవాలని ప్రయత్నిస్తున్న అమ్మాయికుని అన్నావు. నువ్వు నిచ్చెన వేయడానికి ప్రయత్నిస్తున్న కిందకి చూడని అమాయకురాలని నేను. నువ్వు నా కోసం నిచ్చెన వేయక్కర్లేదు, ఎందుకంటే నేనే నీ ప్రేమకు కరిగి నేల దిగొచ్చాను. ప్రేమిస్తున్నావా? అయితే మర్చిపో, ఎందుకంటే నేను పిరికి వాళ్ళని ప్రేమించను. నీలా భయపడే వాళ్ళని అస్సలు ప్రేమించను. నాకు చెప్పడానికి భయపడే నువ్వు రేపు మా ఇంట్లో మీ ఇంట్లో చెప్పడానికి ఇంకెంత భయపడతావు? నీలా భయపడేవాడికి ప్రేమించే అర్హత కానీ, ప్రేమించిన అమ్మాయిని బాధ పెట్టే హక్కు కానీ రెండూ లేవు. సో మర్చిపో. అండ్ ఈ రోడ్డు మీద నన్ను ప్రశాంతంగా తిరగనువ్వు. బై. ప్రేమించడం ఒక వరం, ఆ ప్రేమని వ్యక్తీకరించలేకపోవడం ఒక శాపం. మీలోని భావాలను నా ప్రతి అక్షరంలో ప్రతిబింబించేలా చేస్తాను. స్పందించే మీ హృదయాన్ని నా కలంతో ప్రతిధ్వనించేలా చేస్తాను. విహంగమై కలల తీరంలో విహరించే మీ మనసుకి హంగులు అద్ది నిజ జీవితంలో మీ చలితో విహరించేలా చేస్తాను. దీనివల్ల నాకేం ఉపయోగం అనుకుంటున్నారా? నేను కూడా మీకులాగా రంగులలోకంలో విహరించిన పక్షిని, కానీ రెక్కలు తెగి నేల రాలాను. చనిపోయిన నా ప్రేమని మీ ప్రతి ప్రేమలో బ్రతికిస్తూ బ్రతకాలి అనుకునేవాణ్ణి. ధర కేవలం మీ స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే.
హలో హలో, నా పేరు వెంకట్. మీ పోస్టర్ చూసి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, కానీ నా ప్రేమను తనకి ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. ఈరోజే అమ్మాయి వచ్చి నన్ను అసహించుకుని వెళ్ళిపోయింది. ఆఖరి ప్రయత్నంగా మీకు ఫోన్ చేస్తున్నాను. తన పేరు కవిత. నీ కవితకి నువ్వు చెప్పలేని కవితని నా చేత్తో కవితగా మార్చి తనకిస్తాను. వెయిట్ చేసి చూడు. తన పేరు హలో. తన పేరు ఏం బాస్, గర్ల్ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నారా? అవును బాస్. మీరు కూడానా? అవును బాస్. ఒక వారం క్రితం వరకు నేను అమ్మాయిని చూస్తూ ఆరాధించేవాడిని, కానీ ఒక అతని దయ వల్ల మేమిద్దరం ఒకటయ్యాం. ఒక అతను అంటే? పేరు ఊరు నాకు తెలియదు బాస్. ఒక పోస్టర్లో అతని గురించి చూసి ఫోన్ చేశాను. ఈరోజు మేమిద్దరం ప్రేమలో ఉన్నామంటే అతనే కారణం. అంటే మీరు మాట్లాడేది లవ్ డెలివరీ బాయ్ గురించేనా? అంటే అతను మీకు తెలుసా? లేదు బాస్. అతను మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఈరోజు నేను కూడా హ్యాపీగా ఉన్నానంటే తనే కారణం. మన లవ్ ఫెయిల్ అవుతుంటే పట్టించుకునే స్నేహితులున్న ఈ రోజుల్లో ముఖపరిచయం లేకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? నాకైతే అతను ఒకసారి చూడాలని ఉంది బాస్.
ఈ సాయపు సంధ్యా సమయం ఎదురు చూస్తుంది రేపటి సూర్యోదయం కోసం. ఉదయాన్నే వికసించే నీ అందమైన రూపాన్ని చూడడం కోసం, నిద్రించేప్పుడు మీ ఎదురు చూస్తుంది వేకువ జాము కోసం, వేకువనే చల్లని నీ పాదస్పర్శ తాకడం కోసం, నిద్ర రాని కోయిల బెదురుతూ ఉంది ఎక్కడ తెల్లవారుతుందో అని. తెల్లవారితే మధురాతి మధురమైన నీ స్వరం వల్ల మధురమైన తన స్వరం మూగబోతుందేమో అని. నిద్రలేని నా కళ్ళు నిద్రించనంటున్నాయి, కలలో నువ్వు కనిపించవేమో అని. జీవిస్తాను నిన్ను చూడటం కోసం, జీవిస్తాను నీ చూపు నా చూపును తాకే రోజు కోసం, జీవిస్తాను మన రెండు చూపులు ఒకటయ్యే రోజు కోసం. మండుటెండలో నింగి వర్షిస్తుందా నీ అందాన్ని చూసి ఆకర్షించబడి నర్తించే నెమలి నాట్యానికి స్వస్తి చెప్పిందా నీ నడకలోని హోయలు చూసి? పురోగమిస్తున్న భూమి మతిభ్రమించి తిరోగమిస్తుందా నీ సొగసును చూసి భూమాకర్షణ కోల్పోయి? నీటిలో జీవించే జలకన్యలు నేలపైకి వచ్చి రహస్యంగా సంచరిస్తున్నారా? ఇంత అందం ఎలా సాధ్యమని 16,000 మంది గుప్పికలపై శ్రీకృష్ణుడికి అసహ్యం కలిగిందా వారిది అందమే కాదని? బాల్యంలో అమ్మ అబద్ధం చెప్పింది చందమామ కంటే అందం లేదని. చదువుకునే అప్పుడు గురువు అబద్ధం చెప్పారు దేవకన్యల కంటే అందమైన వారు లేరని. ప్రాణమిత్రుడు అబద్ధం చెప్పాడు మధువు కంటే మత్తెక్కించేది లేదని. పుస్తకంలో పాఠ్యాంశాలు అబద్ధం చెప్పాయి ప్రపంచ వింతలు ఏడే అని. బహుశా వాళ్ళంతా నేను చూసుండరు. మీ పేరు? గౌతమ్. 98 రోజులు మీరిక్కడ నా కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టి నాకెలా గుర్తుందనుకుంటున్నారా? నేను మిమ్మల్ని చూడడం మొదలుపెట్టి కూడా 8 రోజులైంది. ప్రతిరోజు మీరు నాకేదైనా చెప్తారని వెయిట్ చేసేదాన్ని, కానీ మీరు అందరిలాంటి అబ్బాయి కాదని మాత్రం అర్థమైంది. ప్రతి అమ్మాయి జీవితం 19-20 సంవత్సరాల వరకే తన చేతిలో ఉంటుంది. తర్వాత తన జీవితం, తన నిర్ణయం రెండు తన చేతిలో ఉండవు. అలా నా జీవితం, నా నిర్ణయం నా చేతిలో లేనందువల్ల ఇంకో వారంలో నా పెళ్లి జరగబోతుంది. శిక్ష పడిన వాళ్ళకు కూడా ఆఖరి రోజు వాళ్ళకిష్టమైన భోజనం పెడతారు. కానీ ఒక అమ్మాయి పెళ్లి చేసుకునేవాడు తనకిష్టమో కాదో కూడా అడగరు. అదేంటో, ఇది సంప్రదాయమో ఆచారమో నాకు తెలీదు. ఒకవేళ సాంప్రదాయమే అయితే నేను దాన్ని మార్చే అమ్మాయిని మాత్రం కాదు. ప్రతి అమ్మాయి జీవితంలో ఒక్కసారైనా మనసుకు నచ్చిన అబ్బాయికి తన మనసులో ఐ లవ్ యూ చెప్పుకుంటుంది. నా జీవితంలో నేను అలా చెప్పుకున్న అబ్బాయి మీరే. ఇప్పుడు కూడా ఇదంతా చెప్పకుండా వెళ్ళిపోయి ఒక వారం తర్వాత మీకు కనపడకుండా ఉండొచ్చు. అలా చెప్పకుండా వెళ్ళిపోతే కనీసం నా జీవితంలో చెప్పుకోవడానికి కూడా తీపి జ్ఞాపకాలు ఉండవు. నా జీవితంలో ఈ రోడ్డు మలుపు, ఈ గోడ, ఈ గోడ మీద నా కోసం వెయిట్ చేసే ఈ అబ్బాయి నా తీపి జ్ఞాపకాలు. ఈ పరిస్థితుల్లో నాకు చెప్పాలో లేదో కూడా తెలీదు. ఒకవేళ చెప్పలేకపోతే జీవితంలో ఎప్పుడూ ఈ పదం ఉపయోగించకపోవచ్చు. ఐ లవ్ యూ గౌతమ్. నా పేరు సంధ్య. బాయ్. Thank you.
రేపటి నుంచి ఈ గోడ మీద మీరు కూర్చోకండి, ఎందుకంటే మిమ్మల్ని దాటుకుంటూ నేను వెళ్ళలేను. వారం రోజుల తర్వాత నేను నడవని ఈ రోడ్ మీరు చూడలేరు. తనే నా దగ్గర లేదు, తన కోసం రాసిన ఇవి మాత్రం నా దగ్గర ఎందుకు? నా ప్రేమ పుట్టిన చోటే వీటిని కూడా సమాధి చేస్తాను. ఏంటి ఇప్పుడు కూడా ఇంటి వరకు ఫాలో చేస్తూ వచ్చేస్తావా? అందరూ పొల్యూషన్ నుంచి తప్పించుకోవడానికి స్కార్ఫ్ కట్టుకుంటారు, నేను నీ నుంచి తప్పించుకోవడానికి కట్టుకుంటున్నాను. అసలు ఎలా గుర్తుపట్టేస్తావయ్యా? నిన్న ఇంటి వరకు ఫాలో అవుతూ వచ్చేసావు, ఎవరైనా చూస్తే ఇంట్లోకి వెళ్ళాక నా పరిస్థితి ఏంటి? చూడు, నాకు నీ మీద కోపం లేదు, అలా అని ప్రేమ కూడా లేదు. ఇలా చెప్పానని మళ్ళీ నన్ను ఫాలో చేస్తూ రాకు, అలా వచ్చేస్తే లేని కోపం కూడా వస్తుంది. ఏంటిది, లవ్ లెటరా? తనిమ్మన్నాడా? నడిచి వెళ్తానేమో నరకానికైనా నిన్ను చూస్తూ, అప్రమత్తంగా లేకపోతే మర్చిపోతానేమో స్వర్గాన్నైనా నీవు నా తోడుగా లేకపోతే, కళ్ళు మూస్తే కలవై వస్తావు, కళ్ళు తెరిస్తే నిలవెత్తు ప్రేమవై నిలుస్తావు. వెంటాడుతున్నానని చిరాకు పడుకు, నీకోసమే అన్వేషించే నా కళ్ళలోకి, నేను ప్రేమించే నీ కళ్ళతో అలా అసహ్యంగా చూడకు. నిన్ను చూడని రోజు గడిచేది కాదు, నిన్ను చూసిన ప్రతిరోజు మరిచేది కాదు. ఇన్ని రోజులు నా మౌనం నా మనసు దాటి వస్తే, నా మౌనం నా మనసుతో నీకు చెప్పమనే మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నానని. నిజంగా ఈ లెటర్ నువ్వే రాసావా? నిజంగా నన్ను అంత ప్రేమిస్తున్నావా? మరి ఇన్ని రోజుల నుంచి చెప్పలేదేంటి? నా ప్రేమ చనిపోయి ఉండొచ్చు, కానీ నా భావాలు మాత్రం బ్రతికే ఉండాలి. శిథిలమవుతున్న ప్రతి ప్రేమకి ఒక పునాదిరాయిని నిలుస్తాను. హాయ్ రా. హాయ్. చెప్పు. రే, ఊర్లో నీకు ఫ్రెండ్ ఉన్నాడనే సంగతి గుర్తుందా? పోనీ, ఇంకో వారంలో వాడి పెళ్ళుందనే సంగతి నాకు గుర్తుందా? రే, ఎందుకు రాలంటావు? నాకు డౌటే, నా పెళ్ళికి వస్తావో రావో. అట్లీస్ట్ నా ఫియాన్సీకైనా పరిచయం చేస్తాను రా, తను వెయిట్ చేస్తుంది. చాలాసేపు అయిందా వచ్చి? సారీ, కొంచెం లేట్ అయింది. లైఫ్లో నాకున్న ఒకగానొక బెస్ట్ ఫ్రెండ్ గౌతమ్. హలో.
ఇంకో వారంలో పెళ్లి పెట్టుకొని కూడా ఎవరో లెటర్ రాసిస్తే నేను అర్థం చేసుకుంటానని నమ్మకంతో ఈ లెటర్ నాకిచ్చావు. నా మీద ఉన్న నమ్మకానికి చాలా థ్యాంక్స్. మీ అమ్మ నాన్నలకి మా అమ్మ నాన్నలకి నేను సర్ది చెప్తాను. నువ్వు వెళ్ళి అతన్ని కలువు, ఎందుకంటే అంతలా ప్రేమించిన అబ్బాయిని వదులుకోకూడదు. వీడిలా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేకపోవటం వల్లే నేను ప్రేమించిన అమ్మాయిని వదిలి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. దానికి కాంప్రమైజ్ అనే పేరు పెట్టుకున్నాను. లైఫ్లో ఏ పని చేయడం రానప్పుడే దానికి కాంప్రమైజ్ అనే పేరు పెట్టుకుంటాం. ఒక అమ్మాయికి పెళ్లి ఇష్టం లేకపోతే ఆ పెళ్లి ఆగకపోవచ్చు, కానీ ఆ పెళ్లి కొడుకు వెళ్ళి ఆ పెళ్లి కూతురికి వేరే అబ్బాయి అంటే ఇష్టమాట, తనకే ఇచ్చి పెళ్లి చేయండి అంటే ఆ పెళ్లి ఖచ్చితంగా ఆగిపోద్ది. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం, ఆ లెటర్ నేను తీసుకోవచ్చా? వాడెవడో కానీ నా మనసులోని భావాలను పేపర్ మీద పెట్టాడు. నేను అలా రాయలేకపోవచ్చు. నేను ఆ లెటర్ నా గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వచ్చా? ఎందుకు రాను అవుతున్నావు? ఇప్పటిదాకా ఎంతో మందిని కలిపాను రా నేను, వాళ్ళ ముక్కు మొహం కూడా తెలియదు. కానీ నా ఫ్రెండ్కి నేను హెల్ప్ చేయలేకపోయాను. అడుగుండి, ఇంకో లెటర్ రాసిచ్చేవాని కదరా. ఈ లెటర్ రాసింది నువ్వా? ఇప్పటి వరకు అన్నీ నేనే రాశాను. వాడికి మాత్రం ఫోన్లో చెప్తుంటే వాడే రాసుకున్నాడు. ఇప్పటిదాకా నువ్వు లెటర్స్ రాస్తుంటే వీటిని చూసి కూడా ప్రేమలో పడేవాళ్ళు ఉన్నారా అనుకునేవాడిని. మనసు పెట్టకుండా మాట్లాడే 100 మాటల కంటే మనసు పెట్టి రాసే 10 పదాలకు విలువ ఎక్కువ అని నిరూపించావు. రే, ఈ మాటలన్నీ నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర చెప్పుంటే ఈ పాటికలో నీ పెళ్ళైపోయి ఉండేది. మరి పెళ్ళెప్పుడు? చేసుకుంటానురా, కానీ ఈసారి నాకు నచ్చిన అమ్మాయితో. ఎక్కడికి రా ఇప్పుడు? ఏమోరా, నాకు కూడా తెలీదు. 1 సంవత్సరం క్రితం వరకు ఈ ప్రపంచంలో నేను ఒక్కనే ప్రేమించాలనుకున్నాను, కానీ ప్రేమ అనేది ప్రపంచంలో ప్రతి చోట ఉంది. అలాంటప్పుడు ఇక్కడే ఎందుకు ఉండాలని ఇలా తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్తుందో నాకే తెలియదు. బహుశా నిజమైన ప్రేమ ఉన్న చోటకి, ఆ ప్రేమకి నా అవసరం ఉన్న ప్రతి చోటకి, నడిసంద్రంలో నా ప్రయాణం, తీరం తెలియని నావలంటే నాకేం తెలుసు? కళ్ళు తెరిస్తే కనిపించే ఈ అమాయక ప్రపంచానికి మాత్రమేం తెలుసు? వర్షించే నా కళ్ళు మూస్తే నా కళ్ళ ముందు కనిపించే శూన్యానికి మాత్రమే తెలుసు నా ఈ గమ్యమేటో. సంధ్య నా జీవితంలో నుంచి, ఆ రోడ్డు మలుపులో నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ నా మనసు లోతుల్లో నుండి కాదు. నా మనసులో ఉన్న నా సంధ్యకి పెళ్ళి అవ్వలేదు. నన్ను ప్రేమించవద్దని చెప్పేవారు లేరు. నేను పిలిస్తే పలుకుతుంది, నేను ఊహిస్తే నా కళ్ళ ముందు ఉంటుంది. ఇప్పటికీ ఇంతకన్నా అందమైన ప్రేమ కదా, ఇంకేముంటుంది?